Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో భూమ అఖిల ప్రియ సెల్ఫీ వీడియోల రచ్చ. ఆ మాజీ మంత్రికి వచ్చే ఎన్నికల్లో సీటు ఉంటుందో లేదో ఇంతవరకు స్పష్టత రాలేదు. ఎన్నిసార్లు అధినేతను కలిసినప్పటికీ మామూలుగా మాట్లాడి పంపించేస్తున్నారే కానీ సీటు విషయంలో హామీ ఇవ్వటం లేదు. ఇతర నాయకులకు కొందరు ఇన్ఛార్జీలకు మాత్రం సీటు మీదే పనిచేసుకోండి అని చెప్పి పంపిస్తున్నారు. మాజీ మంత్రి విషయానికి వచ్చేసరికి అధినేత నుంచి ఆ హామీ రావటం లేదు. వాస్తవ పరిస్థితి అలా ఉంటే సదరు మాజీ మంత్రి అయిన భూమ అఖిల ప్రియ మాత్రం కర్నూలు జిల్లాలోని రెండు నియోజకవర్గాలు నంద్యాల ఆళ్లగడ్డ రెండు తమవేనని కార్యకర్తలకు చెబుతున్నారు. అంతటితో ఊరుకోలేదు. ఈ రెండు నియోజకవర్గాలు తమవేనని ఆళ్లగడ్డ నుంచి తాను నంద్యాల నుంచి తన తమ్ముడు జగన్ విఖ్యాత్ రెడ్డి పోటీ చేస్తారని చెబుతూ సెల్ఫీ వీడియో తీసి నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలకు పంపిస్తున్నారు. తనకే సీటు విషయంలో హామీ రాకపోతే రెండు సీట్లు తనవేనని ఎలా చెబుతారంటూ స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో అఖిల ప్రియ తరచుగా వివాదాల్లో నిలుస్తున్నారు. ఆమె భర్త భార్గవ్తో పాటు ఆమె కూడా కొన్ని వివాదాస్పద చర్యల్లో పాలు పంచుకుంటున్నట్లు పార్టీ అధిష్టానం దగ్గర సమాచారం ఉంది. అందుకే ఆళ్లగడ్డలో భూమ అఖిల ప్రియ బదులుగా ఆమె బంధువు బీజేపీ నాయకుడిగా ఉన్న కిషోర్ రెడ్డిని పార్టీలో తీసుకుని టికెట్ కేటాయించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారు. వ్యక్తిగతంగా నియోజకవర్గంలో కిషోర్ రెడ్డి మంచి పేరు తెచ్చుకోవడం కూడా కలిసి వస్తోంది. భూమ నాగిరెడ్డి అన్న భాస్కర్ రెడ్డి కుమారుడే కిషోర్ రెడ్డి. భూమ నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి జీవించి ఉన్న సమయంలో వారి వెన్నంటి ఉన్న నాయకులు కార్యకర్తలంతా కిషోర్ రెడ్డి వైపు ఉన్నారు. అఖిల ప్రియ వీరిలో కొందరిని కిషోర్ రెడ్డి వైపు వెళ్లడంపై కూడా ప్రశ్నించింది. అఖిల ప్రియ తరచుగా కేసుల్లో ఇరుక్కోవడంతో పాటు వివాదాస్పదమైన నిర్ణయాలు చర్యల వల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు కష్టమని తేల్చడంతో చంద్రబాబు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే కిషోర్ రెడ్డికి సీట్ ఇవ్వాలనే సూచనలు కూడా వచ్చాయి. చివరగా అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.